అయ్యా నాన్న, పిల్లలందరూ రావడం గల కృప దయచేసినందుకు నీకే వేలా స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. అయ్యా నాన్న, ఈ రోజు ఎంతో ఆసక్తితో కలిగి పిల్లలు వచ్చారు ప్రభా. అయ్యా నాన్న, వాళ్ళు దేనికోసం అయితే వచ్చారు అది పూర్తిగా అందేట సహాయం చేయండి ప్రభా. అయ్యా నాన్న, లెసన్ ద్వారా మీరే వాళ్ళతో మాట్లాడండి ప్రభా. అయ్యా నాన్న, విన్న లెసన్ని వాళ్ళ జీవితంలో ఉపయోగించుకునేడానికి సహాయం చేయండి ప్రభా. నీకే వందనాలు తెలుస్తాం ప్రభా. అయ్యా నాన్న, యాక్షన్ సాంగ్స్ లో, అలాగే స్టోరీస్ లో, గేమ్స్ లో, అన్నిట్లో, డ్రాయింగ్ లో, అన్నిట్లో మీరే తోడు నడిపించండి ప్రభా. ఈ చిన్న ప్రార్థన యేసునామములో అడిగేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. ఆమేన్. వెరీ గుడ్. మరి ఇప్పుడు బ్లెస్సీ, ఓ టు బ్లెస్సీ, ఓ టు బ్లెస్సీ. అంటే టెక్స్ట్ అమ్మా, లేకపోతే యూట్యూబా? యూట్యూబ్ ప్లే చేయనమ్మా, ఒకసారి చెప్పమ్మా. పిల్లలు, నిన్న మనం ఒక సాంగ్ నేర్చుకున్నాం, గుర్తుందా మీకు? ఆవగించేంత విశ్వాసం గురించి గుర్తుందా మీకు? నచ్చిందా సాంగ్? ఒకసారి చేద్దామా మనం అందరం కలిసి దాన్ని, ఒకసారి ఆ సాంగ్ చేద్దామా ఒకసారి? ఓకే, పొజిషన్స్, మరి పొజిషన్స్ కెళ్ళిపోండి అందరం. అందరూ పొజిషన్స్ కెళ్ళిపోండి, మీ పొజిషన్స్ కెళ్ళిపోండి. ఓకే, స్టార్ట్ చేస్తానమ్మా. నాతో పాటు కలిసి చేశారు అందరూ మీరు. నచ్చిందా? ఇంకొకసారి చేస్తారా, లేకపోతే ఇంకో సాంగ్ వెళ్ళిపోదామా? ఇంకొకసారి చేస్తాము అన్న వాళ్ళు ఒకసారి హ్యాండ్ రేస్ చేయండి. ఓకే రమ్య టీ, ఓకే ఇంకా నిస్సి, జెస్సి, అభిషయ, ఓకే జోయల్, రేచల్, సోఫియా, ఖుషి, జోషి. ఓకే మరి ఇంకొకసారి చేద్దాం. ఓకే పిల్లలు, అందరం కలిసి చేద్దాం. అమ్మ నువ్వే నేర్పించి సార్, నువ్వే యాక్షన్ చేయి ఈసారి.
నువ్వు యాక్షన్ చేయి, నువ్వు పాడుతూ యాక్షన్ చేయి. అంటే ఇప్పుడు మాన్యువల్ గా ఇప్పుడు ఎవరమ్మా? ఇప్పుడు సుష్మా అంకుల్. ఓకే ఒక నిమిషం అమ్మా, వెయిట్. సుష్మా ఒక నిమిషం అమ్మా. సుష్మా ఏం పాట అమ్మా? అంకుల్ గ్రూప్ లో పెట్టాను అంకుల్, ఆడియో పెట్టాను. ఇప్పుడు పెట్టావా? అవునంకుల్. ఒక నిమిషం అమ్మా, లైన్ లో అందా. పిల్లలతో ఏదో మాట్లాడుతుండు, పిల్లలతో ఏదో మాట్లాడుతుండమ్మా. ఓకే పిల్లలు అందరు బాగున్నారా? అందరు బాగుంటే నాకు థమ్స్ అప్ చూపించండి. అందరికి నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఓకే, ఎంత మందికి మరి ఇప్పుడు బ్లెస్ యొక్క నేర్పించిన సాంగ్ నచ్చింది? అందరికి నచ్చిందా? మరి ఈ రోజు కొత్త సాంగ్ నేర్చుకుందామా? రెడీగా ఉన్నారా? అయితే నేను లిరిక్స్ చెప్తాను, దాని వెనకాల నాకు చెప్పండి. ఓకేనా? అందరు రెడీయా? థమ్స్ అప్. అందరు రెడీ అయితే థమ్స్ అప్. ఓకే నేను చెప్తాను, నా బ్యాక్ చెప్పండి. కష్టాలలో నేను కృంగిపోయినా మన అన్న తమ్ముడా ఏసయ్యాగా చెల్లెలా జాలీ జాలీ జాలీ
ఖుషీ ఖుషీ ఖుషీ, హ్యాపీ హ్యాపీ హ్యాపీ, అంటే ఏసయ్యకు ఎంతో ఇష్టం. ఏసయ్య పరలోక రాజ్యం మీదేరా, ఏసయ్య ఎత్తుకుంటాడు హత్తుకుంటాడు, ఎన్నెన్నో ముద్దులు ఇచ్చేస్తాడు, కన్నీరు అంతా తుడిచేస్తారు, కష్టాలు అన్ని తీర్చేస్తాడు. ఏసయ్య పట్టుకుంటాడు నడిపిస్తాడు, పరుమున నిన్ను చేరుస్తాడు. మళ్ళీ, కష్టాలలో నేను కృంగిపోయినా, నష్టాలలో నేను నలిగిపోయినా, ఏసయ్య మన అందరా తమ్ముడా, ఏసయ్య మన కుండగా చెల్లెలా. ప్లే చేస్తున్నాను. ఓకే అంకుల్. అమ్మా చెప్పమ్మా. ఫస్ట్ నేను యాక్షన్ చేస్తాను, చూడండి, తర్వాత మళ్ళీ సెకండ్ టైం అందరం కలిసి చేద్దాం. ఓకేనా? అందరు రెడీయా? అమ్మా నా ఇది సాంగ్ ఆడియో వినిపిస్తుందా? ఇప్పుడు వినిపిస్తుంది అంకుల్. ఓకే స్టార్ట్ చేస్తాను. అందరు పిల్లలు చిన్నగా కింద థంబ్నైల్ కనిపిస్తుంది, అది టచ్ చేయండి. సుష్మాకి చిన్నగా కనిపిస్తుంది కదా, అది టచ్ చేయండి. థంబ్నైల్ టచ్ చేస్తే అప్పుడు సుష్మాకి పెద్దగా కనిపిస్తుంది మీకు. అందరికి కనిపిస్తుందా? సుష్మాక చిన్నగా కనిపిస్తుంది కదా స్టాంప్ లాగా, అది టచ్ చేస్తే అప్పుడు సుష్మాకి పెద్దగా కనిపిస్తుంది. అందరు టచ్ చేశారా? ఓకే. మీ మొబైల్ ఫోన్లో క్రిందన చిన్న స్టాంప్లో సుష్మాక కనిపిస్తుంది, ఆ టచ్ చేస్తే అప్పుడు సుష్మాక పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా? స్టార్ట్ చేస్తాను. ఓకే అమ్మా, మళ్ళీ మొదటి నుంచి చేస్తానమ్మా సుష్మా. ఓకే అంకుల్. రైట్.
అయిపోయిందా? సారీ, మధ్యలో మధ్యలో స్టాప్ చేశాను కదా. ఓకే, సారీ, కంటిన్యూ చేయమ్మా. ఓకే, హలో, అందరికి వచ్చిందా? నచ్చిందా సాంగ్? అందరికి నచ్చిందా సాంగ్? చేస్తారా? ఒకవేళ చేస్తారు, అందరు రెడీగా ఉంటే థమ్స్ అప్. ఓకే, మీకు సునీల్ అక్క ఒక నేర్పించింది కదా, అందరూ రెడీగా ఉంటే ఓ ఎస్ ఎస్ జీసస్ అని చెప్పి నేర్పించిందా మీకు? నేర్పించు, నేర్పించు. మార్కెట్ వాస్ డర్టీ అండ్ దే. ఓకే, రైట్, ఒక నిమిషం. ఓకే, సిరి కంటిన్యూ చేయమ్మా. సుష్మా, అందరూ లేచి నుంచి ఉంటే యాక్షన్ చేద్దాము. నేను చాలా మంది చూస్తున్నాను, యాక్షన్ చేయట్లేదు. మరి అందరూ, ప్రతి ఒక్కరు యాక్షన్ చేయాలి. ఓకేనా? అక్కలందరూ చూస్తున్నారు, ఎవరు యాక్షన్ చేస్తున్నారో, ఎవరు యాక్షన్ చేయట్లేదో చూసుకోండి. మరి అందరు రెడీ కదా? ఓకే పిల్లలు, ఇప్పుడు నేను స్క్రీన్ ప్లే చేసేటప్పుడు అది పెద్దగా ఉంటుంది, సుష్మా అక్కది చిన్నగా ఉంటుంది. అప్పుడు ఏం చేస్తారు, సుష్మాక చిన్నగా ఉంటే దాన్ని టచ్ చేయాలి, అప్పుడు సుష్మాక మీకు పెద్దగా కనిపిస్తుంది. ఓకేనా? అందరూ నేర్చుకోండి. సుష్మాక ఫోటో చిన్నగా ఉంటే దాన్ని టచ్ చేస్తే అప్పుడు పెద్దగా అవుతుంది. ఓకేనా? Thank you.
ఓకే పిల్లలు, అందరికి నచ్చిందా సాంగ్? నచ్చితే థమ్స్ అప్. అందరూ డాన్స్ చేశారా, యాక్షన్ సాంగ్ చేశారా? ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ ఎవరు? మెసేజా? అవునంక. ఓకే మిరియాం. ఓకే ఓకే, ఆర్ టు మిరియాం. మరి ఇప్పుడు మిరియాం, ఆర్ టు మిరియాం స్టార్ట్. ప్రేరే కదా అంకుల్. అమ్మా 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 ఏమా ప్రేయర్ చేసి చేస్తావా? ప్రేయర్. ఓ ఎస్. ఓకే, అలానే పిల్లలతో మాట్లాడు. నేను ఓన్లీ ప్రేయర్ చేయను. నువ్వు ప్రేయరా? కాదే, ఓన్లీ ప్రేయర్. అవునా? మెసేజ్. ఓకే ఓకే, సరే సరే, ఓకే ప్రేయర్ చేయమ్మా, తర్వాత మెసేజ్ బ్లెస్సీ కదా, రైట్. ఓకే, ఇప్పుడు మిరియాం ప్రార్థన చేస్తుంది, దయచేసి అందరు కూడా తల్లవంచండి. స్తోత్రం దేవా, స్తోత్రం తండ్రి. పరిశుద్ధాత్మన నీకే వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, నిన్న నిర్ణయంతమే ఆకరించుకున్న ప్రభువా, నీకే వందములు ప్రభువా. ఈ క్షణం వరకు కాచి కాపాడినందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. జీవాధిపతి నీకే వందములు దేవా. ఈ క్షణం తండ్రి దేవా, ఇక్కడ తండ్రి దేవా, తండ్రి సండే స్కూల్ కోసం వచ్చిన ప్రతి చిన్న బిడ్డ నీవే జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి దేవా. ప్రతి ఒక్కరికి తండ్రి దేవ, తండ్రి దేవ, నీ తండ్రి దేవ, నీ వాక్యం పట్ల ఆసక్తిని పుట్టించండి. చెప్పినంతా గుర్తుంచుకొని ప్రభు తండ్రి దేవ, నీ కొరకు చిన్ననాటి నుంచి ఎదగడానికి సహాయం చేయండి దేవ. నీకు సాక్షుల వల్ల నిలబెట్టుకోండి ప్రభు. ప్రతి ఒక్కరిని నీవే తండ్రి దేవ దీవించి ఆశీర్వదించండి దేవానికే స్తోత్రములు దేవ. ప్రతి ఒక్కరికి నీ వాక్యం దయచేయండి, నీ ప్రార్థనా శక్తిని దయచేయండి దేవానికే స్తోత్రములు, నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభువా తండ్రి దేవ. అలాగే టీచర్స్ అందరూ కూడా తండ్రి దేవని జ్ఞానం ఇచ్చి తండ్రి దేవ, తండ్రి దేవని శక్తినిచ్చి నీవే నడిపించండి తండ్రి దేవ. ఈ రోజు జరుగుతున్న తండ్రి దేవ కార్యక్రమం అంతట్లోని తోడని నడిపించి నీ నామనికే మహిమ తెచ్చుకోమని, నీవే మాలోని మాతోని ఉండి నడిపించమని మా ప్రాణ హృదయాలు మీ చేతులు కప్పు చెప్పుకుంటూ ప్రభేసినందుకు ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. అమ్మా బ్లెస్ ఎక్క కనిపించట్లేదు నాకు. బ్లెస్సీ, వెయిట్ వెయిట్ వెయిట్. వెయిట్ వెయిట్ వెయిట్. సునీల, బ్లెస్ ఎక్కడ ఉంది? బ్లెస్ ఆన్లైన్ ఉందా సునీల? లేదు అంకుల్. ఏమి లేదండి, నేను కాల్ చేస్తాను అంకుల్. మేబీ ఏదో ప్రాబ్లం వచ్చి ఉంటుంది, నేను కాల్ చేస్తాను అంకుల్ ఒక నిమిషం. ఓకే ఓకే, ఒక నిమిషం, అందరూ లైన్ లో ఉండండి. ఈలోపు మా పిల్లల చేత వర్క్ ఇచ్చాము అంకుల్, అది కనుక్కోండి అంకుల్. హలో. ఓకే. అరే ఏమైందిరా పిల్లలు, మరి మీ అందరికి హోంవర్క్ ఇచ్చారు కదా అక్క, ఎవరైనా చేశారా? అలా పెట్టుకోండి, ఒక్కొక్కటి నేను చూపిస్తాను. హోంవర్క్ ఇది ఎవరో చేశారు, ఇదిగో ఓకే. ఎస్, ఓకే నీరజ్. వెయిట్ వెయిట్, తల్లి చెప్పమ్మా. హలో అమ్మా. ఓకే, అందరూ దింపి, అందరూ దింపేయండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఓకే, అందరూ దింపిసేయండి. అమ్మా బ్లెస్సీ చెప్పమ్మా. హలో అమ్మా బ్లెస్సీ, ఏమైందమ్మా? అయ్యో అయ్యో, ఓకే ఎవరమ్మా? ఓకే ఓకే,
సరే అమ్మా సరే ఓకే. సునీల లైన్లో ఉంది కదా అమ్మా, ఒక నిమిషం లైన్ చిన్న ప్రాబ్లం, ఇక్కడ కూడా ప్రాబ్లం వచ్చింది నాకు. లైన్లో ఉండండి ఒకసారి. సునీల కొంచెం నువ్వు పిల్లల లాంగ్వేజ్ చేయమ్మా. సునీల అంకుల్ నేను అన్మ్యూట్ చేసుకున్నాను అంకుల్. మ్యూట్ మైక్ ఆన్ చేయి. చేసుకున్నాను అంకుల్. పిల్లలతో మాట్లాడమ్మా. ఓకే అంకుల్. ప్రైజ్ లాడ్ పిల్లలు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? థమ్స్ అప్ చూపెట్టండి నాకు. వెరీ గుడ్, థమ్స్ అప్ ఇంకా కొన్ని కనిపించాలి. వెరీ గుడ్, ఓకేనా? అందరు బాగున్నారు పిల్లలు? ఓకే, వెరీ వెరీ గుడ్. నిన్న మనం హోంవర్క్ చేసుకున్నాం కదా, హోంవర్క్ అక్క నిన్న మనకి ఒక ఉపమానం చెప్పింది. ఏంటి అంటే రాయి మీద పడ్డ విత్తనాల కోసం చెప్పింది అనమాట. మన హృదయం ఎలా ఉంది అన్నది పరీక్షించుకోమని కూడా చెప్పింది అక్క. అయితే దానికి బేస్ చేసుకొని మనం హోంవర్క్ చేసాం కదా. చేసారా పిల్లలు? మీరు చేసారా? నాకు మీ థమ్స్ అప్ చూపెట్టండి. హోంవర్క్ చేస్తే మీరు వెరీ గుడ్. ఎవరెవరు చేశారో ఒకసారి నాకు మీ మీ హోంవర్క్ పేపర్స్ ఒకసారి పైకి చూపెట్టండి. వెరీ గుడ్. వీలైతే మీరు పిల్లలు కొంచెం దగ్గరకు వచ్చి మీ హోంవర్క్ ని మీ ఫోన్ కి దగ్గరగా, కెమెరాకి దగ్గరగా చూపించండి. అంకుల్ మీది ఒక్కొక్కటి స్లైడ్ చూపిస్తూ ఉంటారు. ఓకేనా అంకుల్? పిల్లలది ఒక్కొక్కటి స్లైడ్ చూపెట్టండి అంకుల్. ఓకే అమ్మా. ఇది రీతు అండ్ జోసెఫ్ ది. పిల్లలు చాలా బాగా చేసారు. రూత్ అండ్ జోసెఫ్ చాలా బాగా చేశారు. అండ్ క్యారల్ వెరీ గుడ్. అంటే అందరూ చూపించలేకపోవచ్చేమో, చూద్దాం. సామ్ అండ్ ఎలిష్మా బాగుంది. అభిషేక్ గుడ్. వీళ్ళు రీనేమ్ చేసుకోలేదు. వీలైతే మీరు రీనేమ్ చేసుకోండి అన్న. 4241979607 అని ఉంది. వీలైతే మీరు రీనేమ్ చేసుకోండి అన్న. ఓకే అంకుల్. రైట్ అమ్మా. నెక్స్ట్ అంకుల్. ఓకే, అంటే నెక్స్ట్ ఏం చేయాలమ్మా? అదే, ఇంకా ఎవరైనా చూపిస్తే వాళ్ళు చూపెట్టండి. చూపిద్దాం అంకుల్. అంతేనా? అది చూపించిన తర్వాత పిల్లలతో మాట్లాడు. ఓకే. మిస్సీ జెస్సీ వెరీ గుడ్. సామ్ అబ్రాహాం వెరీ గుడ్. జోయల్ రేచల్ వెరీ గుడ్. శ్రేష్ట వెరీ గుడ్. సన్హిత స్నేహిత వెరీ గుడ్. ఓకే, చూపించిన వాళ్ళు దించేయండి. పేర్లు చెప్పిన వాళ్ళు దించేయండి. పేర్లు చెప్పేసిన వాళ్ళు దించేయచ్చు నానా. ఇంకా చెప్పిన వాళ్ళు నేను పేర్లు అయితే ఇంకెవరు చెప్పలేదు వాళ్ళు చూపించండి. నీరజ్. నీరజ్ వెరీ గుడ్. అమ్మా ఇంకెవరు? వెరీ గుడ్. ఇంకెవరున్నారు? ఆకాష్. ఆకాష్ చూడండి. ఆకాష్ ఇంకెవరు చూపిస్తా? ఆకాష్ చూడమ్మ. ఆకాష్. ఓకే అంకుల్. ఇది ఇందాక బాబు చూపెట్టాడు అంకుల్. వెరీ గుడ్ అంకుల్. అంతేనా? ఇంకెవరున్నారా? ఓకే, చూపించేసిన వాళ్ళు దించేయండి. ఇక్కడ ఎవరైతే చూపించేశారో వాళ్ళందరూ దించేయండి అన్న. వీళ్ళు ఇప్పుడే చూపించారు అంకుల్. అభిషయ వెరీ గుడ్. బాగుంది తల్లి. అభిషేక్ బట్ లిటిల్ బ్లర్డ్ గా ఉంది కొంచెం. అంటే కెమెరా కరెక్ట్ చేసుకోమా అభిషేక్. కెమెరా బాగాలేదు. కెమెరా ఎందుకో ఈ రోజు డల్ గా ఉంది. ఎందుకో బ్లర్డ్ గా ఉంది తల్లి మీది. కెమెరాలో సెట్టింగ్ ఏదో మారిపోయినట్టుందమ్మా అభిషేక్. కెమెరాలో సెట్టింగ్ మారింది. ఒకసారి అది ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేయాలి. బయటకి లాగ్ ఆఫ్ అయిపోయి, లాగ్అవుట్ అయిపోయి మళ్ళీ లాగిన్ అవుతుందమ్మా. చూద్దాం. అయితే డాడీని అడుగు ఎందుకు కెమెరా ఎందుకు అవుతుంది. ఒక నిమిషం అమ్మా. తను ఏదో చెప్తుంది అంకుల్. చూస్తా, క్లోజ్ చేస్తా, మాట్లాడతా. చెప్పమ్మా అభిషేక్.
కంప్యూటర్ ఉన్న కెమెరా నాకు తెలియదు. ఓహో కంప్యూటర్ కెమెరా, సర్లేమ్మా పర్లేదు, ఈ రోజు కదా అడ్జస్ట్ అయిపోదాం. రైట్ ఓకే ఓకే. సుష్మా బ్లెస్సీ ఏది వచ్చింది కదా, బ్లెస్సీకి ఇచ్చేద్దాం. షారోన్ కే అంకుల్, షారోన్ కే అంకుల్ ఒక నిమిషం, వాళ్ళు కూడా చూపిస్తున్నారు అంకుల్. ఒక నిమిషమ్మా, వెయిట్ వెయిట్ వెయిట్. షారోన్ కే చెప్తున్నారు, ఒక షారోన్ కే వర్షిణి అంకుల్. ఓకే అంటే అమ్మా వీళ్ళు ఎవరెవరంటే ఆరోన్, ఆరోన్ జోనాథన్, జాస్మిన్ అండ్ బబ్లు, వాళ్ళ పేర్లు రాసు. అమ్ము జోవాన్, జోవాన్ అమృత, అమృత జాస్మిన్ అండ్ ఇంకొకటి ఏదో పేరు ఉంది అక్కడ, జోనాథన్ దా. ఓకే ఓకే రైట్ వండర్ఫుల్. ఇంకా ఎవరు ఉన్నారమ్మా, ఇంకెవరు ఉన్నారు? వర్షిణి అంకుల్, వర్షిణి అంకుల్, వర్షిణి చూస్తానమ్మా ఒక నిమిషం. వర్షిణి ఓకే ఓకే, ఇదేనా? బాగుంది సార్, వండర్ఫుల్ వండర్ఫుల్, మంచిగా వేశారు అందరూ. అవన్నీ మీరందరూ ఫొటోస్ తీసి నా నంబర్కి పంపించండి. నా నంబర్ మీకు తెలుసు కదా, 97. నా నంబర్ మీరు రాసుకున్నారా? 9700006565. దీనికి అందరూ మీవి మీ డ్రాయింగ్స్ ఫోటో తీసి పంపించాలి. ఓకేనా? మీ డ్రాయింగ్స్ ఫోటో తీసి పంపించండి. ఓకే ఓకే. ఇప్పుడు మీ అందరూ కూడా కింద థంబ్నైల్ టచ్ చేయండి, కింద నెంబర్ కనిపిస్తుంది దాన్ని టచ్ చేయండి. అందరూ కిందన చిన్నగా కనిపిస్తున్న నెంబర్ టచ్ చేయండి, కింద నెంబర్ కనిపిస్తుందా టచ్ చేశారా? ఓకే ఓకే బ్లెస్సీ స్టార్ట్ చేయమ్మా. పిల్లలు లెసన్ నేర్చుకుందామా ఈరోజు? ఓకేనా? ఓకేమ్మా. ఒకసారి లెసన్ నేర్చుకోవడానికి ఎంత మంది రెడీగా ఉన్నారో ఒకసారి నాకు థమ్స్ అప్ చూపించండి. ఓకే ఓకే ఓకే, థమ్స్ అప్ కాదు, ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్తారా? ఓకే ఒకసారి అందరూ ఓకేమ్మా. రైట్ ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. సరే ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దామా? ఓకేనా? సుష్మకు ఒక చిన్న ప్రేయర్ చేస్తుంది, అయిపోయిన తర్వాత మనం మెసేజ్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా సుష్మ తల్లి, ఒక చిన్న ప్రేయర్ చేయనా? ఓకే పిల్లలు, ప్రేయర్ అంటే ఏంటి? 1 2 క్లోజ్ యువర్ ఐస్. అందరూ ఇంకా కళ్ళు మూసుకోవాలి, ఎవరు తెరవకూడదు. స్తోత్రం 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 మహాపరిశుద్ర మహాగండ, నీకే లెక్కలేని స్తోత్రం చెల్లించుకుందాం ప్రభా. అయ్యానాయన, ఇప్పుడు వారి కార్యక్రమం అంతట్లో మీరే తోడు నడిపించారు ప్రభా. అయ్యానాయన, ఈ లెసన్ లో కూడా మీరే తోడు నడిపించండి ప్రభా. ఏదైతే మాట్లాడాలనుకున్నారో పిల్లలందరితోనూ మాట్లాడాను ప్రభా. నీకే వందనాలు స్థుతులు స్తోత్రం ప్రభా. అయ్యానాయన, పిల్లలందరూ విన్న వాక్యాన్ని వాళ్ళ జీవితంలో ఉపయోగించుకోవడానికి, వాళ్ళ లైఫ్ అంతా గుర్తుపెట్టుకోవడానికి గల కృప దయచేయమని ఈ చిన్న ప్రార్థన వేసే నమ్మలు అడివేర్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే పిల్లలు, సరే ఈ రోజు లెసన్ పేరు ఏంటో చెప్పనా? ఓకే ఈ రోజు లెసన్ పేరు, ఒక్క నిమిషం. ఓకే బ్లెస్సీ, బ్లెస్సీ అంకుల్ అంకుల్, అందరికి నీ బొమ్మ ఒకవేళ చిన్న నీ బొమ్మ స్టాంప్ లాగా ఉంటే అది దాన్ని టచ్ చేయమని చెప్పు. నీ బొమ్మ పెద్దగా కనిపిస్తుందో లేదో అడుగు, స్క్రీన్ అంతా నీకు బొమ్మ కనిపిస్తుందో లేదో అడుగు. నానా నా బొమ్మ మీకు పెద్దగా కనిపి, నా బొమ్మ మీకు చిన్నగా కనిపిస్తుందా పెద్దగా కనిపిస్తుందా? చిన్నగా కనిపిస్తే ఒకసారి దాని మీద క్లిక్ చేస్తే మీకు అది
గ్రూప్లో ఒకసారి మీరే అనౌన్స్ చేసింది. ఓకే పిల్లలు, ఒకవేళ అక్క బొమ్మ చిన్నగా కనిపిస్తే దాని మీద టచ్ చేయండి, అప్పుడు పెద్దగా కనిపిస్తుంది అక్క బొమ్మ. ఓకేనా? మీకు ఏది పెద్దగా కనబడాలంటే అది టచ్ చేయాలి. అమ్మ ఏది, నీ స్క్రీన్ చాలా చిన్నగా ఉందేంటి ఇక్కడ? ఇంకా నువ్వు స్టార్ట్ చేయలేదా, షేర్ చేయలేదా? షేర్ చేసావా? షేర్ చేశాను. అది చాలా చిన్న, అయితే దాన్ని వాళ్ళు టచ్ చేయాలి, అయితే దాన్ని టచ్ చేయమని చెప్పు ఈసారి. స్క్రీన్ స్క్రీన్ టచ్ చేయమని చెప్పు. పిల్లలు స్క్రీన్ ఇప్పుడు గాడ్స్ హెల్ప్ ఇజ్రాయెల్ విక్టరీ అని కనిపిస్తుంది కదా, దాన్ని మీరు టచ్ చేయాలి. నా బొమ్మ చిన్నగా కనబడాలి, ఇది పెద్దగా కనిపించేలా దీన్ని టచ్ చేయండి నాన్న. ఇది మీకు పెద్దగా కనిపిస్తుందా? ఇప్పుడు ఏదైతే కనబడుతుందో అది మీకు పెద్దగా కనిపిస్తే ఒకసారి నాకు థమ్స్ అప్ చూపించాలి మీరు అందరూ. నా బొమ్మ చిన్నగా ఉండాలి, ఇది పెద్దగా ఉండాలి, గాడ్స్ హెల్ప్ అని చెప్పేసి పెద్దగా ఉండాలి. ఓకేనా? అలా కనిపిస్తున్నట్లయితే ఒకసారి మీరు మీ థమ్స్ అప్ చూపించండి. సిరి సుష్మ తల్లి అందరూ ఒకసారి చెక్ చేయండి నాన్న, అందరికి ఓకే అంటే లేదు అని అంటే కనుక. ఓకేనా? ఓకే పిల్లలు, సరే. ఓకే, ఈరోజు లెసన్ పేరేంటి? గాడ్స్ హెల్ప్ ఇజ్రాయెల్ విక్టరీ అన్నమాట. ఓకేనా? ఓకే, అందరూ మీ మీ బైబిల్స్ చేతిలో ఉంటే ఒకసారి నాకు చూపించండి, కెమెరా చూపించండి మీ మీ బైబిల్స్. ఓకే, వెరీ గుడ్, అందరూ చూపిస్తున్నారు. ఓకే, బైబిల్లోని యెహోషువా 6వ అధ్యాయం తీయండి. యెహోషువా 6వ అధ్యాయం, జాషువా చాప్టర్ సిక్స్ తీయాలి అందరూ. జాషువా చాప్టర్ సిక్స్, యెహోషువా 6వ అధ్యాయం తీయాలి. తీసారా? తీస్తే ఒకసారి మీరు నాకు థమ్స్ అప్ చూపించాలి. యెహోషువా 6వ అధ్యాయం, జాషువా చాప్టర్ సిక్స్. ఓకేనా? అందరూ తీసారా? థమ్స్ అప్ చూపించండి. ఓకేనా? నేను ఒకసారి చదువుతూ ఉంటాను, మీరు ఒకసారి చూడండి. ఓకేనా పిల్లలు? 6వ అధ్యాయం ఫస్ట్ నుంచి నేను చదువుతూ ఉంటాను, ఒకసారి చూడండి అక్కడ ఏం రాసిందో ఏంటో ఒకసారి చదువుదాం మనం. ఆ కాలమున ఇజ్రాయేలీయుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండను, లోపలికి రాకుండను యెరికో పట్టణ ద్వారము గట్టిగా మూసివేయబడెను. అప్పుడు యెహోవా యెహోషువాతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల తూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7గురు యాజకులు పొట్టేలు కొమ్ము బూరెలను పట్టుకొని ముందుగా నడువవలెను. 7వ దినమున మీరు 7 మారులు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరెల నూదవలెను. మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరెల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదురు అనెను. ఓకేనా పిల్లలు, విన్నారా అందరూ? ఏం అర్థం కాలేదక్క, ఒక్క ముక్క కూడా అర్థం కాలేదక్క, చదివేశావు నువ్వు. సరే నేను మీకు చక్కగా చెప్తాను. అసలు గాడ్స్ హెల్ప్ ఏంటి, ఇజ్రాయెల్ విజయం ఏంటి, ఇజ్రాయెల్ ఏం గెలిచారు ఏంటక్క, మాకేం అర్థం కావట్లేదు, కొద్దిగా క్లియర్ గా చెప్పా, నేను చెప్తాను. సరే ఏంటి అంటే, ఇజ్రాయెల్ ప్రజలు యెరికో పట్టణం మీద యుద్ధం చేయాలనుకుంటారు. ఏం చేయాలనుకుంటారు? యుద్ధం తెలుసు కదా మీకు, ఆ యుద్ధం చేయాలి అనుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇదిగో మీరు యెరికో పట్టణం చూస్తారా, ఇదిగోండి ఇదే యెరికో పట్టణం. ఓకేనా పిల్లలు, ఇదిగో యెరికో పట్టణం గోడలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, ఇదిగోండి ఈ గోడలు, యెరికో పట్టణం గోడలు, ఈ గోడలు చూసారా మొత్తం పెద్ద పెద్ద గోడలతో నిండి ఉన్న యెరికో పట్టణాన్ని వీళ్ళు
ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేద్దాం అనుకుంటారు, స్వాధీనం చేసుకోవాలి, గెలవాలి, వీళ్ళ మీద యుద్ధం చేయాలి అనుకుంటారు. అప్పుడు ఏం జరిగింది, ఎరికో పట్టణస్థులకి అందరికీ తెలిసిపోయింది, బాబోయ్ ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు గొప్పవాడు, ఆ వాళ్లతో మనం యుద్ధం చేయలేము, బాబోయ్ ఎందుకు వచ్చింది అని చెప్పి అన్ని తలుపులు అన్ని డోర్స్ అందరినీ క్లోజ్ చేసేస్తారు, అన్నిటిని మెయిన్ డోర్స్ అన్నిటిని క్లోజ్ చేసేస్తారు. అప్పుడు లోపలికి ఎవరు వెళ్ళలేరు, బయటికి ఎవరు రాలేరు. ఇప్పుడు మనం కూడా అలాగే ఉన్నాం కదా, మన ఇంట్లోకి ఎవరు రాలేరు, మనము కూడా అక్కడికి బయటకు వెళ్ళలేము. అలాంటి పరిస్థితుల్లో ఆ ఎరుకో పట్టణస్థులు అందరూ ఒకే రూమ్ లో అలాగే అక్కడే ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది, ఈయన ఎవరో తెలుసా, యెహోషువా గారు, జోషువా గారు. ఈయనకి ఏం చేయాలో అర్థం కాలేదు, ఈయనే ఇజ్రాయెల్ ప్రజల్ని అందరినీ లీడ్ చేస్తున్నారు అనమాట. ఒక లీడర్ గా ఇజ్రాయెల్ ప్రజలందరినీ మోషే గారి తర్వాత ఇతనే లీడ్ చేస్తున్నారు. అప్పుడు ఏం జరిగింది, ఈయనకి ఏం అర్థం కాలేదు, ఎరికో పట్టణం చూస్తే అంత క్లోజ్ చేసింది, ఇప్పుడు నేను ఏం చేయాలి అని చెప్పేసి ఎవరి వైపు చూశారు, ఇజ్రాయెల్ దేవుడైన గొప్ప దేవుడు శక్తిమంతుడైన మన దేవుడి వైపు చూశాడు. చూసి ఎలా ఏమని ప్రార్థన చేశారు, ప్రభువా మాకు సహాయం చేయండి, ఎరికో పట్టణం చూస్తే అంత క్లోజ్డ్ గా ఉంది, మేము లోపలికి ఎలా వెళ్ళాలి, మాకు దారి తెలియట్లేదు, ప్రభువా మాకు హెల్ప్ చేయండి అని చెప్పి జోషువా గారు దేవుడిని ప్రేయర్ చేశారు. అప్పుడు ఏం జరిగింది, దేవుడు ఏం చెప్పాడంటే, ఇదిగో మీరు పొట్టేళ్లు బూరలు పట్టుకొని బూరలతో ధ్వని చేస్తూ మీరు ఎరుకు పట్టణం చుట్టూరు రోజుకి ఒక రౌండ్ తిరగాలి అని చెప్పారు. ఓకేనా, ఎరుకు పట్టణం చుట్టూరు ఆ బూరలు ధ్వని చేస్తూ మీరు ఆ పట్టణం చుట్టూరు ఒక రౌండ్ తిరగాలి అని చెప్పారు. ఇదిగోండి, ఇది ఇక్కడ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఒక నిమిషం, ఇదిగోండి ఈ బ్లూ కలర్ లో కనిపిస్తుంది కదా, ఇది దేవుని మందసం అనమాట. ఈ దేవుని మందసం ముందు ఏడుగురు యాజకులు ఈ బూరలు పట్టుకొని ఈ ధ్వని చేస్తూ వాళ్ళు తిరగాలి, ఒక ఎరుకో పట్టణం చుట్టూరు వారు తిరగాలి అని చెప్తారు. ఇదిగోండి వాళ్ళు తిరుగుతూ ఉంటారు. అప్పుడు లోపల ఎరుకో పట్టణస్తులకు అర్థం కాదు, ఏంటి వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, లోపలికి రాలేక వీళ్ళు ఇలాంటి పనులు చేసుకుంటున్నారేమో అనుకుని ఉండొచ్చు కదా. వీళ్ళేమో ఇజ్రాయెల్ ప్రజలు ఏం చేశారు, దేవుడు యెహోషువాతో ఏం చెప్పారో అదే వీళ్ళు చేస్తున్నారు. ఆ బూరలు పట్టుకొని ఊదుతూ రోజు ఒక రౌండ్ తిరిగారు. ఇలా ఎన్ని రోజులు తిరగమని చెప్పాడు దేవుడు, 6 డేస్ తిరగమన్నారు. ఎన్ని రోజులు పిల్లలు, 6 డేస్ తిరగమన్నారు. 6 డేస్ వీళ్ళు అలా రోజు మార్నింగ్ లేచి దేవుని మందసం పట్టుకొని ఆ బూరలు ఈ బూరలతో వాళ్ళు ఎరుగో పట్టణాన్ని రోజు తిరుగుతూ ఉన్నారనమాట. లాస్ట్ కి దేవుడు ఏం చెప్పాడు, 7th డే ఎన్నిసార్లు తిరగమన్నారు, 7 టైమ్స్ తిరగమన్నారు కదా, 7 టైమ్స్ తిరగమన్నారు. అలాగే యెహోషువా గారు 7 టైమ్స్ తిరిగారు. యెహోషువా అండ్ ఇజ్రాయెల్ ప్రజలు అందరూ కలిసి 7 టైమ్స్ తిరిగారు. తిరిగిన తర్వాత ఏం చెప్పాడు యేసు ప్రభు, 7th టైం వాళ్ళు గట్టిగా దేవుణ్ణి స్తుతించాలి అని చెప్పారు. ఎప్పుడైతే ఆ బూరల ధ్వని మీరు యెహోషువా గ్రంథంలో చూసినట్లయితే అప్పుడు అక్కడ ఉంటది కదా, మీరు అందరూ ఎప్పుడైతే బూరల ధ్వని వినిపిస్తుందో 7th డే మాత్రమే జనులు అందరూ గట్టిగా శబ్దం చేస్తూ దేవుణ్ణి స్తుతించాలి అని చెప్తారు. అప్పుడు వాళ్ళు ఏమో స్తుతించారు పిల్లలు, దేవునికే మహిమ, దేవునికే మహిమ అనుకుంటూ గట్టిగా దేవుణ్ణి ఆరాధించడం మొదలు పెట్టారు. దేవుడు ఆ శబ్దంతో వాళ్ళకి ఏం చేశారు తెలుసా పిల్లలు, ఇదిగోండి అందరూ కలిసి ఇజ్రాయేలీ ప్రజలు అందరూ కలిసి దేవునికే మహిమ, దేవునికే మహిమ అంటూ ఆర్భాటంతో దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు పిల్లలు. చూడండి, అందరూ కలిసి ప్రేయర్ చేస్తే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు కదా, దేవుడు మనకి హెల్ప్ చేస్తాడు కదా, దేవుడు మన ప్రేయర్స్ ని వింటాడా విందా చెప్పండి, వింటారా విందా, వింటే ఒకసారి మీరు ఒక నాకు థమ్స్ అప్ చూపించండి, దేవుడు మీ ప్రేయర్స్ వింటారా వినరా చెప్పండి ఒకసారి, నాకు థమ్స్ అప్ చూపించండి, నాకు కనిపించట్లేదు ఒకసారి. ఓకే, నిసి చేసి థమ్స్ అప్ చూపించారు, వెరీ గుడ్. దేవుడు మన ప్రేయర్స్ వింటారు కదా పిల్లలు, ఆకాష్ వెరీ గుడ్. ఓకే, అప్పుడు ఏం జరిగింది అంటే ఇజ్రాయెల్ ప్రజలు అందరూ యెహోషువా గారు కనబడుతున్నారు కదా ఇక్కడ మధ్యలో, యెహోషువా గారు, ఓకే యెహోషువా గారు అలాగే మిగిలిన ఇజ్రాయెల్ ప్రజలు అందరూ 7 సార్లు ఎరికో పట్టణం చుట్టూరు తిరిగిన తర్వాత ఆ బూరల ధ్వని చేస్తూ వాళ్ళు గట్టిగా దేవుణ్ణి స్తుతించడం ప్రారంభించారు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా పిల్లలు, తెలుసా ఏం జరిగిందో, దేవుడు గొప్పగా ఆ ఎరికో గోడల్ని కూల్చేశాడు పిల్లలు. ఒకసారి యెహోషువా గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం చదువుదామా, జోషువా చాప్టర్ 6 వర్స్ 20, యెహోషువా 6వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుతాను చూస్తారా పిల్లలు, రెండు ఒకసారి చూడండి,
నేను చదువుతూ ఉంటాను, ఒకసారి చూడండి మీ బైబిల్స్ ఉన్నాయా చేతిలో, ఒకసారి చూడండి నేను 20వ వచనం చదువుతాను. యాచకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి, అంటే దేవుణ్ణి స్తుతించారు అన్నమాట. దేవునికి మహిమ అంటూ గొప్పగా దేవుణ్ణి ఆరాధించడం స్టార్ట్ చేశారు. అప్పుడు ఏం జరిగింది, ఆ బూరల ధ్వని వినునప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను, అంటే ఆ చుట్టూ ఉన్న ఆ వాల్ ఏదైతే ఉందో అది కూలిపోయింది. పిల్లలు, దేవుడు గొప్ప ఆశ్చర్యకార్యం జరిగించారు కదా. ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారము ఎక్కి పట్టణంను పట్టుకొనిరి, అంటే ఏమైంది పిల్లలు, దేవుడు ఆ ఎరుకో లోపలికి ఎలా వెళ్ళాలో తెలియని యెహోషువా గారికి దేవుడు ప్రేయర్ చేసినప్పుడు యెహోషువా గారు ఏం చేశాడు, దేవుడు హెల్ప్ చేశారు. హెల్ప్ చేసి ఆయన చెప్పింది అలాగే ఇజ్రాయెల్ ప్రజలు చేసినప్పుడు దేవుడు ఏం చేశాడు, ఆ ఎరుకో పట్టణం ఆ వాల్స్ అన్నిటినీ దేవుడు కూల్చేశాడు. పిల్లలు, కూల్చేసిన వెంటనే ఏం జరిగింది, అందరూ ఆ లోపలికి వెళ్ళి ఆ పట్టణ ఆ లోపలికి ఆ ఎరుకో పట్టణం లోపలికి వెళ్ళి అందరూ వారిని చంపేసి ఆ ఎరుకో పట్టణాన్ని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలు అర్థమైందా, అర్థమైందా ఈరోజు ఈ ఒక నిమిషం, అసలు ఈ ఇజ్రాయేలీ ప్రజలు విజయం సాధించారు, సరే బానే ఉంది, ఎలా సాధించారు, ఎప్పుడు సాధించారు. నెంబర్ వన్, ఒక దగ్గర రాసుకుంటే రాసుకోండి, ఒక మీరు రిఫరెన్స్ రాసుకున్నారా, యెహోషువా 6:5-5 అలాగే యెహోషువా 6:20 రిఫరెన్స్ రాసుకోగలిగితే ఒక దగ్గర రాసుకోండి, మళ్ళీ మీరు మర్చిపోతారు ఒక దగ్గర రాసుకోండి. తర్వాత ఈ ఇజ్రాయెల్ ప్రజలకు ఎప్పుడు విజయం కలిగింది అని అంటే, నెంబర్ వన్, కష్టం వచ్చినప్పుడు లేదా అంటే ఆ ఏం చేయాలో తోచినప్పుడు వాళ్ళు ఎవరి వైపు చూశారు, దేవుని వైపు చూశారు, అప్పుడు వచ్చింది విజయం. రెండోది ఎప్పుడు వచ్చింది, దేవుని మాటకు వారు లోబడ్డారు. దేవుడు ఏ విధంగా అయితే చెప్పారో ఆయన చెప్పిన పనులన్నీ వాళ్ళు చేశారు, ఎగ్జాక్ట్ గా చేశారు. ఆ ఇక్కడ చూడండి, అందరూ నవ్వుతున్నారు, ఏంటి వీళ్ళు ఎందుకు తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతున్నారో తెలియదు వీళ్ళకి, ఎరుకో పట్టణస్థులు తెలియదు. కానీ ఇజ్రాయేలీలు ఏం చేశారు, దేవుడు ఏది చెప్తే అదే చేశాడు. బూరలు ఊదుతూ మందసం ముందు నుంచొని ఊదుతూ ఎరుకో పట్టణం చుట్టూరు 6 days ఒక్కొక్క రౌండ్ తిరిగి 7th day 7 times తిరిగి దేవుణ్ణి ఆరాధించారు. చెప్పిన విధంగానే దేవుడు ఏం చెప్పాడో అది చేసినప్పుడు వారికి విజయం కలిగింది. అలాగే మూడవది ఎప్పుడు కలిగింది, దేవుణ్ణి వాళ్ళు స్తుతించారు. వాళ్ళ నోర్లు పైకెత్తి దేవుణ్ణి కలిసికట్టుగా వాళ్ళు ఆరాధించినప్పుడే కదా జరిగింది. ఎప్పుడు, పెద్ద శబ్దంతో వాళ్ళు ఆరాధించి ఆర్భాటముగా ఆరాధించినప్పుడు ఏం జరిగింది పిల్లలు, ఆ గోడలు అన్ని, ఆ పెద్ద పెద్ద గోడలు అన్ని కూలిపోయాయి. పిల్లలు, ఈ రోజు మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటో చూద్దామా. నెంబర్ వన్, దేవుని మీద ఆధారపడడం, డిపెండింగ్ ఆన్ గాడ్. అది ఏ పరిస్థితి అయినా మీకు కష్టం వస్తే మీరు ఎవరి వైపు చూడాలి, యెహోషువా గారు ఎవరి వైపు చూశాడు, ఇజ్రాయెల్ దేవుడైన గొప్ప దేవుడైన శక్తిమంతుడైన మన దేవుని వైపు మనం చూడాలి. అలాగే రెండవది ఏం చేయాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి మన దేవుడు మనకి ఇచ్చిన నోళ్లతో ఆయనను ఆరాధించాలి. నెక్స్ట్ మూడవది ఏం చేయాలి, దేవుని మాటకు లోబడాలి. ఏం చేయాలి పిల్లలు, ఆయనకి ఆయన చెప్పిన మాటకు మనం విధేయత చూపించాలి. బీయింగ్ లాయల్ టు యువర్ గాడ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. ఎప్పుడైతే మీరు దేవుని మాటకు విధేయత చూపిస్తారో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అలాగే మీరు దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో అయినా, మీకు కష్టం వచ్చినా, మీరు హ్యాపీగా ఉన్నా సాడ్ గా ఉన్నా దేవుణ్ణి మీరు ఏం చేయాలి, ప్రేయిస్ చేయాలి. ప్రభువా ఈరోజు మీకు ఒకవేళ దెబ్బ తగిలింది అనుకో, ఆ దెబ్బను బట్టి దేవుని స్తుతించండి. ఏముంది ప్రభువా నాకు నాకు ఈ నొప్పి కలిగించిన అందరు బట్టి నీకు మహిమ ప్రభువా అని దేవుని స్తుతించండి. మనకు పోయేది ఏముంది, ఏమీ లేదు. దేవుణ్ణి ఆరాధించాలి, ప్రతి చిన్న దాంట్లోనూ కూడా మనం దేవుణ్ణి ప్రేయిస్ చేయాలి పిల్లలు. ఓకే, ఒక దగ్గర మీరు ఈ నేర్చుకోవాల్సిన విషయాలు రాసుకుంటారా, మీకు కుదిరితే ఒక దగ్గర నోట్ చేసుకోండి. డిపెండింగ్ ఆన్ గాడ్, ప్రైజింగ్ గాడ్, బీయింగ్ లాయల్ టు గాడ్, ఓకేనా. ఒక దగ్గర వీలైతే ఒక దగ్గర రాసుకోండి, నేను మీకు ఇలాగే ఉంచుతాను. బ్లెస్సింగ్ వచ్చేద్దాం. అందరు నోట్స్ తీసుకోండి, అందరు నోట్స్ తీసుకోండి. ఓకే, అందరు నోట్స్ తీసుకున్నారా, పెన్ను నోట్స్ తీసుకొని స్క్రీన్ మీద అంత చక్కగా కనిపిస్తుందా, ఈ అక్షరాలు కనబడకపోతే దాన్ని టచ్ చేస్తే పెద్దగా కనిపిస్తుంది. ఆ మూడు రాసుకోండి, ఇంగ్లీష్లో అయితే ఇంగ్లీషు, తెలుగులో అయితే తెలుగు, మీ ఇష్టం. స్క్రీన్లో అక్క బొమ్మ చిన్నగా కనబడాలి, నోట్స్ పెద్దగా కనబడాలి. అంటే మీకు ఏది పెద్దగా కనబడాలో టచ్ చేస్తే అప్పుడు అది పెద్దగా కనిపిస్తుంది. నోట్స్ ఒకటి చిన్నగా కనిపిస్తుంది అనుకోండి, అది టచ్ చేయండి, అప్పుడు పెద్దగా కనిపిస్తుంది. రాసుకున్నారా,
ఆ ముందు ఏం రాసుకుంటారు, దేవుని మీద ఆధారపడటం, డిపెండ్ ఆన్ గాడ్. అది రాసుకున్నారా, అందరూ రాశారా? ఓకే, రెండోది రాయండి, దేవుని స్తుతించడం. తెలుగులో రాస్తారా, ఇంగ్లీష్లో రాస్తారా? ప్రైజింగ్ గాడ్ రాశారా అది? ఆ తర్వాత మూడవది, దేవుని మాటకు లోబడడం రాయండి, లేకపోతే ఇంగ్లీష్లో రాస్తారా? బీయింగ్ లోయల్ టు గాడ్. నోటీస్, బీయింగ్ లోయల్ టు గాడ్. ఓకే, ఇంకా కంప్లీట్ చేయలేదా, థర్డ్ లో ఉన్నారా అందరూ? కంప్లీట్ చేసిన వాళ్ళు చెయ్యొచ్చు, చూపించండి. కంప్లీట్ చేసినాడు, వెరీ గుడ్, వండర్ఫుల్. కంప్లీట్ చేసిన వాళ్ళు చెయ్యొచ్చు, చూపించండి, వెరీ గుడ్. ఓకే, ఇంకొక కొద్ది ఇద్దరు ముగ్గురు రాస్తున్నారు. ఓకే, బ్లెస్సీ, ఓవర్ టు బ్లెస్సీ. ఓకే పిల్లలు, నేర్చుకోవాల్సిన విషయాలు మీకు అర్థమయ్యాయి కదా? ఓకే, నెక్స్ట్. అమ్మ ఇది షేరింగ్ స్టాప్ చేసేస్తావా? స్టాప్ షేరింగ్. అంకుల్ మెమరీ వర్స్ ఒక్కటి ఉంది అంకుల్. ఓకే, చేయమ్మ. ఓకే పిల్లలు, నెక్స్ట్ మరి మెమరీ వర్స్ వెళ్ళిపోదామా? ఓకే, మెమరీ వర్స్ చూడండి, యెహోషువా. ఈ రోజు మీరు ఎందులో నుంచి అయితే నేర్చుకున్నారో అంది యెహోషువా 1:9. ఒకవేళ మీరు 6th కానీ 6th కన్నా ఎక్కువ క్లాస్ లో ఉంటే కనుక మీరు మొత్తం వచనం అంతా రాసుకోండి. ఒకవేళ మీరు బిలో 5th నుంచి ఏదైనా చిన్న పిల్ల ఉంటే, జస్ట్ నేను రెడ్ కలర్ తో హైలైట్ చేశాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడక ముచ్చడు, అది మాత్రమే మీరు రాసుకోవాలి. ఓకేనా పిల్లలు? ఒకవేళ మీరు 6th కానీ అబోగా ఉంటే ఫుల్ మొత్తం ఈ వచనం అంతా రాయాలి. ఒకవేళ మీరు లేదక మా వల్ల కాదు అని అంటే కనుక నేను హైలైట్ చేసిన ఈ మాటలు మాత్రం మీరు రాస్తే సరిపోతుంది. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండు, దిగులు పడకము జడియకము, మన దేవుడు నీవు నడుచు మార్గం అంతటినో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. మీరు ఒకసారి వర్స్ నోట్ చేసుకోండి, నేను ఇలాగే ఉంచుతాను, ఒక 2 మినిట్స్ ఉంచుతాను, మీరు నోట్ చేసుకోండి మొత్తం అంతా. బి స్ట్రాంగ్ ఆఫ్ ఎ గుడ్ కరేజ్, డోంట్ బి నాట్ ఎఫ్రైడ్. ఒకసారి జోషువా చాప్టర్ 1:9. మీరు కంప్లీట్ చేసేసిన తర్వాత ఒకసారి మీ హ్యాండ్ రైజ్ చేస్తే మనం నెక్స్ట్ దానికి వెళ్దాం. ఓకేనా పిల్లలు? అమ్మ హదసా, మీ రూఫ్ కనపడకుండా స్ట్రైట్ గా పెట్టమ్మా మొబైల్ ఫోన్. అది రూఫ్ కనపడితే మాకు అది, ఎందుకంటే నువ్వేం చేసినా మాకు కనిపించట్లేదు కదా. రైట్, వెరీ గుడ్. నువ్వు రాసుకున్నావమ్మా హదసా, రాసావా? రాసుకున్నావా? రైట్ రైట్. త్వరగా రాసుకోండి అందరూ. ఆకాష్ నువ్వు ఇంగ్లీష్ లో రాసుకుంటున్నావు, తెలుగు రాసుకుంటున్నావా? ఆకాష్ ఇంగ్లీష్ లో రాసుకుంటున్నావు. ఓకే, మరి ఈరోజు అక్క రాలేదు ప్రజల అక్క? అక్క కూడా చెప్పు, చూపించు అక్కను కూడా, కంటంతా చేయ మనం ఇద్దరు కూడా. ఓకే అంకుల్. ప్రమీల గారి పిల్లల పేర్లేంటి అమ్మ? ప్రమీల గారి పిల్లల పేర్లేంటి? ప్రమీల గారు హలో అమ్మా, మీ వాయిస్ వినబట్టలేదమ్మా, చూడండి మైక్ చూడండి, మైక్ సెట్ అవ్వలేదు. ఓకే, రావట్లేదమ్మా. ఒకసారి డిస్కనెక్ట్ చేసి మళ్ళీ కనెక్ట్ అవ్వండి అమ్మా, మీ వాయిస్ వినబట్టలే. అమ్మా అది జూమ్ క్లోజ్ చేసేసి మళ్ళీ ఆన్ చేయండి,
జూమ్ క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి, అప్పుడు వస్తుంది. అభిషయ రాసేసావా? అభిషయ వండర్ఫుల్. మరి రేపు కంఠతా చేసుకొని వస్తావా అభిషయ? రేపు కంఠతా చేసుకొని వస్తావా? ఓకే అంకుల్. ఓకే ఓకే పిల్లలు, ఒకసారి అయిపోతే మీ మీ థమ్స్ అప్ చూపించండి, మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే, మాక్సిమం అందరిది అయిపోయింది అనుకుంటున్నాను. యెహోషువా 1:9 నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. జోషువా 1:9 బీ స్ట్రాంగ్ అండ్ ఆఫ్ గుడ్ కరేజ్, బీ నాట్ ఎఫ్రైడ్. ఓకేనా? అయిపోతే ఒకసారి ఓ ఎస్ ఎస్ జీసస్ చెప్పండి. మీకు ఒకవేళ లెసన్ అర్థమై దేవుని మహిమపరచాలి, ఇది స్టాప్ షేరింగ్ కొట్టమ్మా. ఒక నిమిషం. ఓకేనమ్మా సునీల. ప్రైజ్ లార్డ్. పిల్లలు అందరికి లెసన్ నచ్చింది కదా? మీ అందరికి లెసన్, మీ థమ్స్ అప్ చూపెట్టండి. అందరికి నచ్చింది కదా? ఎరుకో పెద్ద వాల్, చాలా పెద్ద వాల్. అంత పెద్ద వాల్ పగలగొట్టడానికి ఏమన్నా వెపన్స్ యూజ్ చేశారా పిల్లలు? లేదు. ధైర్యంగా నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటే, దేవుడిని స్తుతిస్తే ఆ కోల పలపెల పలపెల అనుకుంటా గోడంతా కూలిపోయింది కదా పిల్లలు. అలాగే మనం దేనికి భయపడకుండా దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, మనం దేని మీద ఏం అవసరమైనా దేవుని మీద ఆధారపడ్డాం అనుకోండి, ఏసే మనకు కావాల్సిన అన్ని ఇచ్చేస్తారు. ఇస్తారా లేదా పిల్లలు? ఇస్తారు కదా పిల్లలు? థమ్స్ అప్ చూపెట్టండి మీరు. వెరీ గుడ్. అయితే మనం దేవుడికి, దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి, దేవుడు మనకి తోడుగా ఉన్నందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్దామా పిల్లలు? అందరూ థ్యాంక్స్ చెప్పడానికి రెడీగా ఉన్నారా? రెడీగా ఉంటే మీ థమ్స్ అప్ చూపించి ఒకసారి ఓఎస్ఎస్ జీసస్ చెప్పండి. చెప్పాలి అందరూ ఓఎస్ఎస్ జీసస్ గట్టిగా. ఎప్పుడన్నా సరే మీరు ఓఎస్ఎస్ జీసస్ అన్నప్పుడు గట్టిగా అరిస్తే మమ్మీ వాళ్ళు అమ్మో ఏమైపోయిందని పరిగెత్తుకుని వచ్చాలి. అంత గట్టిగా దేవునికి స్తుతించాలి. ఓకేనా? సో అందరూ మీరు ఇప్పుడు రెడీగా ఉంటే మీ ప్లేసెస్ నుంచి నుంచి నీల్ డౌన్ చేయగలిగితే నీల్ డౌన్ చేయండి, నుంచోగలిగితే నుంచోండి. అందరూ ఫాస్ట్ గా 1 2 3 ఫాస్ట్ గా. నీల్ డౌన్ అంటే మోకరించడం అని చెప్పు మా తెలుగులో కూడా. మోకరించడం, మోకరించండి. అందరూ మీ మీ ప్లేసెస్ లో మోకరించండి. లేదు అంటే మేము మోకరించలేమక్క, మా పరిస్థితి కొంచెం బాగలేదు అక్క అంటే నించండి మీ ప్లేసెస్ లో. ఓకేనా? మీ బైబిల్స్, అందరు మీ బైబిల్స్ ఒక పక్కన పెట్టి దేవుని చేతులు ఎత్తి దేవునికి స్తుతించండి. వందనాలు నాయనా, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా నాయనా, నీకే వేలాది వందనాలు స్తోత్రములు నాయనా. నాయనా అవును తండ్రి, నిబ్రం కలిగి ధైర్యంగా ఉండాలి నాయన. దేనికి జడియకుండా ఉంటే నువ్వు మా జీవితాల్లో ఎన్నో గొప్ప మేలు చేస్తావు తండ్రి. అది మా పిల్లలకి, మా అందరికి అర్థమయ్యేలా నీ సహాయం దయచేయండి నాయన. అయ్యా అవును తండ్రి, నాయన నాయన అయ్యా, మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితుల్లో మేము ఎంతో నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండాలి తండ్రి. నాయన ఎరుకో లాంటి పట్న, ఎరుకో గోడ లాంటి ఎన్నో ఇబ్బందులు మా జీవితాల్లో ఉన్నాయి తండ్రి. ఇప్పుడు మేము కరోనాని ఫేస్ చేస్తున్నాం నాయన, దాని నుంచి నువ్వు మాకు విడుదల దయచేస్తున్నావు తండ్రి. అందుని బట్టి నీకే వందనాలు వందనాలు నాయన. హల్లెలూయా 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 స్తోత్రములు స్తోత్రములు తండ్రి. నాయన నాయన ఈ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. నాయన పిల్లలు మీరు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. వందనాలు నాయన. హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి ఆరాధన ఉపజాతి హే, ఆశీష్ దేకో నీచే ఆతి హే. స్తుతి ఆరాధన ఉపజాతి హే, ఆశీష్ దేకో నీచే ఆతి హే. ప్రభు హమారా కితనా మహాన్,
देखो हमसे करता है प्यार प्रभु हमारा कितना महान, देखो हमसे करता है प्यार, हालेलुया హల్లెలూయా స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భువికే గున్, స్తుతి ఆరాధన పరమునకే ఆశీర్వాదము భువికే గున్, యేసు క్రీస్తు శక్తిమంతుడు ఆయన మనలను ప్రేమించెను, యేసు క్రీస్తు శక్తిమంతుడు ఆయన మనలను ప్రేమించెను, హల్లెలూయా 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 హల్లెలూయా. అవును పిల్లలు, యేసయ్య మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు పిల్లలు. ఈవేళ మనం ఇంత సంతోషంగా ఈవేళ ఇక్కడ ఈ క్షణం మనం కూర్చున్నాం అంటే ఆయన ప్రేమ ఒక్కటే కారణం పిల్లలు. అందుని బట్టి దేవునికి వందనాలు చెప్పండి. యేసయ్య థ్యాంక్స్ యేసయ్య, ఏసయా ఏసయా చాలా చాలా థ్యాంక్స్ ఏసయా. నన్ను మాకు ధైర్యాన్ని ఇచ్చినందుకు, మా హృదయాల్లో ధైర్యాన్ని నింపినందుకు చాలా థ్యాంక్స్ ఏసయా. ఏసయా ధైర్యంగా ఉండేలాగా నువ్వు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పండి పిల్లలు. నోరు తెరిచి దేవునికి స్తుతించండి పిల్లలు. నాయన అయ్యా నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. నాయన మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా మాలో ధైర్యాన్ని నింపండి తండ్రి. నాయన ఏ విధంగా ఎరుకో గోడ అయితే కూలిపోయిందో అదే విధంగా ఈ కరోనా నుంచి కూడా మేము విడుదల పొంది సంతోషంగా మా జీవితాల్ని మేము మళ్ళీ నడిపించుకునేలా నీ సహాయం దయచేయండి నాయన. అయ్యా నువ్వు మాకు తోడుగా ఉంటున్నందుకు నీకే వందనాలు స్తోత్రములు తండ్రి. అయ్యా నేను చేస్తున్న ప్రతి పనిలోనూ మాకు తోడుగా ఉండండి నాయన. అయ్యా ఎవరైతే ఏ అవసరతలతో బాధపడుతున్నారో, ఏ అవసరతలతో ఉన్నారో, వారు ఒక అవసరతలు తీరుస్తున్నందుకు నీకే వందనాలు నాయన తండ్రి. ఇంకా ఈ పిల్లలందరూ ఈ వేళ మేము చెప్పేది ప్రతి ఒక్కటి వారి జీవితాల్లో నేర్చుకుని వారి జీవితాల్లో అన్వయించుకునేలా నీ సహాయం దయచేయండి నాయన. అయ్యా 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 మీరు అందరినీ జ్ఞాపకం ఉంచుకోండి తండ్రి. వారికి మంచి జీవితాల్ని మంచి ఆరోగ్యాలని దయచేయండి తండ్రి. నాయన నీ చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. వారి జీవితాలు అన్ని సంతోషంగా సక్రమంగా నడిపించుకునేలాంటి సహాయం దయచేయండి నాయన. ధైర్యంగా ఉండేలా నీ ధైర్యాన్ని వాళ్ళకి నింపండి తండ్రి. నువ్వు తోడు వారికి ఉండండి నాయన. నువ్వు వారికి తోడుగా ఉండి మంచి మార్గదర్శకం అవుతండి నాయన. ఈ చిన్న ప్రార్థన మీ పాదాలు చేర్చుకోమని ఏ స్నామంలో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా పిల్లలు. ఆమేన్ చెప్పండి పిల్లలు అందరూ. వెరీ గుడ్. మీ పేరు వచ్చేయండి. ఓకే ఓ టు సిరి సుష్మా. ఓ టు సుష్మా. అంకుల్ సునీల. అంకుల్ అమ్మా సునీల ఏం చేస్తుంది ఇంకా? సునీలకి ఇంకా ఉందా ఏమైనా? సునీలకి అంటే ఇప్పుడు డ్రాయింగ్ కదా. అదే అక్కే చెప్తానన్న. అవునా? ఓకే ఓకే ఓకే. ఓకే పిల్లలు. సునీల అమ్మా రైట్. నా వాయిస్ వినిపిస్తుందా పిల్లలు? కనిపిస్తున్నానా? నా వాయిస్ వినిపిస్తుందా? తమ్స్ చూపెట్టండి. ఇప్పుడు అందరికి నచ్చిన మంచి టైం వచ్చింది కదా పిల్లలు. రోజు మనం లాస్ట్ లో ఏం నేర్చుకున్నాం? గేమ్స్ నేర్చుకున్నాం కదా, గేమ్స్ ఆడుకున్నాం కదా. అందరు రెడీగా ఉన్నారా గేమ్స్ ఆడడానికి? రెడీగా ఉన్నారంటే ఓయ్ ఎస్ జీసస్ చెప్పండి అందరు ఫాస్ట్ గా. ఓయ్ ఎస్ ఎస్ జీసస్. వెరీ గుడ్. ఈవేళ ఏంటంటే గేమ్ లాంటిదే చిన్న యాక్టివిటీ చేసుకుందాం పిల్లలు. రెడీగా ఉన్నారా అందరూ? థమ్స్ అప్ చూపెట్టండి మీ పిల్లలు. మీ థమ్స్ అప్ చూపెట్టండి. బైబిల్, మీరు అందరికి బైబిల్ ఇష్టం కదా పిల్లలు? నాకైతే బైబిల్ చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మీకు కూడా ఇష్టం కదా పిల్లలు? అందరికి ఇష్టం. అలాగే బైబిల్లో కూడా అందరికి చాలా చాలా వర్సెస్ ఉంటాయి. వాటిలో మీరు అందరు చాలా ఇష్టమైన వర్సెస్ ఉంటాయి కదా. అయితే మీరు ఈవేళ మీకు ఇచ్చే చిన్న యాక్టివిటీ ఏంటంటే, మీ దగ్గర క్రయాన్స్ కానీ స్కెచెస్ కానీ, ఒకవేళ క్రయాన్స్ లేవక్క స్కెచెస్ కూడా లేవక్క అంటే పెన్సిల్ ఉంటుంది కదా,
పెన్సిల్ కూడా లేదంటే పెన్ ఉంటుంది కదా దాంతో మీరు ఒక పేపర్ మీద నేను రాసేది కనిపిస్తుందా ఏంటి బీ స్ట్రాంగ్ అండ్ కరేజియస్ ఈవేళ మనకు అక్క చెప్పింది కదా జాష్వా 1:9 నాకు ఈ వర్డ్స్ అంటే చాలా ఇష్టం పిల్లలు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు దిగులు పడకు జడి ఎక్కు ఓకే దానిలో నిబ్బరం కలిగి ధైర్యం ఉండు అయితే ఇంగ్లీష్ లోనన్నా రాయండి లేదు అంటే తెలుగులోనన్నా ఇలాగ రాయండి నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు ఓకే యెహోషువా 1:9 మీరు ఒక పేపర్ తీసుకుని నీట్ గా క్రయాన్స్ తో గానీ స్కెచెస్ తో గానీ మీకు ఇష్టమైన మెమరీ వర్స్ రాసి చూపెట్టండి ఫస్ట్ ఎవరు రాస్తారో చూస్తాం మీకు టైం ఇస్తాం 5 మినిట్స్ టైం ఉంది 5 to 10 మినిట్స్ టైం ఉంది ఫాస్ట్ గా అక్క మా దగ్గర వైట్ పేపర్ లేదంటే మీ దగ్గర ఉన్న రూల్ పేపర్ తీసుకోండి ఏదన్నా పేపర్ నార్మల్ ప్లెయిన్ పేపర్ మీద నీట్ గా మీకు ఇష్టమైన వర్స్ రాసి చూపెట్టండి ఓకేనా అర్థమైందా పిల్లలు అందరికి అర్థమైతే ఒకసారి థమ్స్ అప్ చూపెట్టండి అర్థం కాలేదు అక్క అంటే మళ్ళీ చెప్తాను ఇంగ్లీష్ లోనైనా తెలుగులోనైనా పర్లేదు ఇంగ్లీష్ అయినా తెలుగు అయినా పర్లేదు చెప్పండి అందరూ రాస్తున్నారు అంకుల్ అర్థమైంది అంకుల్ ఓకే రైట్ సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఎవరు ఫస్ట్ రాస్తారో చూద్దాం ఓకే ఈలోపు మనం ఈలోపు మనం ఏం చేద్దామంటే సిరి అక్క సుష్మక్క ఇప్పటి వరకు మనకి ఏవైతే పాటలు నేర్పించారో ఆ పాటలన్నీ ఒకదాని తర్వాత ఒకటి పాడుతూ ఉంటారు ఓకేనా అంకుల్ సిరికి సుష్మకి అన్మ్యూట్ చేయండి ఓకే పిల్లలు పాటలు పాడుతూ ఉందాము ఫస్ట్ ఓదేవం అన్నే తీసి నేను పాడుతూ ఉంటాను మీరు ఫాస్ట్ ఫాస్ట్ ఎంత ఫాస్ట్ గా అంటే మరి చూడండి అక్క ఎవరు ఫస్ట్ చూపిస్తే చూస్తాను అంది కదా మరి ఎవరు ఫస్ట్ చేస్తారు చూద్దాము ఫాస్ట్ 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 గీసేసి ఫాస్ట్ ఫాస్ట్ అన్నారు అని చెప్పి టింగ్ 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 అని రాసేయడం కాదు నీట్ గా ప్రయాంస్ తో డెకరేట్ చేసుకుంటూ నీట్ గా ఎవరైతే ఫస్ట్ చూపిస్తారో మరి అక్క చూస్తారో అంతలోపు సాంగ్స్ పాడుకుందాం ఓ దేవా మన్నే తీసి చెక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా ఓ బలే 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 ఓ దేవా మన్నే తీసి చెక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుడయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానను నింపగయే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేసావు బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా మన్నే తీసి చక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగనే జీవిగనైతినయా నీ రూపం నాకిచ్చుటయే గొప్పగా ఉన్నదయా జీవాత్మానలు నింపగయే జీవిగనైతినయా బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేసావు బలె బలె బలెగా బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేసాను బలె బలె బలెగా బలె బలె బలెగా బలె బలె బలెగా చేసావు బలె బలె బలెగా బలె బలె బలెగా హల్లెలూయా నీకే చేస్తాను ఓ దేవా మన్నే తీసి చెక్కనైన నిన్నే చూసి ముంచడగా నన్నే చేసావా ఓ బలె 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 ఓ దేవా మన్నే తీసి చెక్కనైన నిన్నే చూసి ముచ్చడగా నన్నే చేసావా హల్లెలూయా ఓకే మరి ఇక్కడ ఎవరో చూపించారు ఫస్ట్ జ్యోతి చూపించింది తర్వాత ప్రమీల
సోఫియా అది అయిపోయింది, హదస్స కీర్తన వెరీ గుడ్, నిస్సి జెస్సీ వెరీ గుడ్, ప్రమిల పేర్లు గ్రేస్ అర్పిత, ప్రమిల పిల్లలు గ్రేస్ అండ్ అర్పిత, గ్రేస్ అండ్ అర్పిత వెరీ గుడ్. నెక్స్ట్ సామ్ అండ్ అబ్రహాం వెరీ గుడ్, ఇంకా అభిషేక్ వెరీ గుడ్, వెరోనికా అమెరిటా వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా ఎవరెవరు, సన్హిత స్నేహిత్, రూత్ జోసెఫ్ వెరీ గుడ్, అమృత, ఇది అమృత అమ్మ, అమృత వెరీ గుడ్, చాలా బాగుంది. ఓకే ఇంకెవరు చూపించలేదు నేను, స్పాట్ అవుట్ చేయలేదు. సన్హిత స్నేహిత్, ఓ వెరీ గుడ్. చూడమ్మా ఇది చూడమ్మా ఇది చూడమ్మా, ఖుషి జోషి వెరీ గుడ్. ఓకే నేను ఇంకెవరు చూపించలేదు, సోఫియా చూపించలేదు, ఇంకెవరు ఎవరు చూపించలేదు, అభిషేయ ఇంకా చూడమ్మా, అభిషేయ ఓకే, అభిషేయ వెరీ గుడ్. అమ్మా ఇంకెవరు చెప్పారు, రెడ్మీ ఇక్కడ చూడమ్మా, ఓకే పాప పేరు అడుగు, రెడ్మీ నానా నీ పేరేంటి, రెడ్మీ అని ఉంది కదా, ఉండమ్మా నేను స్పాట్ లైట్ చేస్తాను. ఆదర్శ్, చేశాను చేశానమ్మా, మళ్ళీ 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 అన్మ్యూట్ చేయండి, మీరు చేస్తారు అలా కాదు, మీ ఫోన్ లో రోజు రీనేమ్ చేయాలి, ఫోన్ టచ్ చేసి పార్టిసిపేషన్స్ వస్తుంది, అప్పుడు పార్టిసిపెంట్స్ దగ్గర కొడితే రెడ్మీ అని వస్తుంది, రెడ్మీ నొక్కితే రీనేమ్ వస్తుంది, రీనేమ్ దగ్గర నీ పేరు రాయాలి. ఏ ట్రై చేయ ఒకసారి, నువ్వు చేయమా ఫోన్ టచ్ చేయి, అంకుల్ ఇక్కడ బ్లెస్సీ దగ్గర ఆదర్శ్, ఓకే చూస్తామా, ఒక నిమిషం ఇది శ్రేష్ట చూసావా, శ్రేష్ట శ్రేష్ట నైస్ వెరీ గుడ్, ఓకే బ్లెస్సీ దగ్గర ఆదర్శ్ కదా, ఓకే ఆదర్శ్, ఆదర్శ్ క్లియర్ గా మైక్ దగ్గర కెమెరా దగ్గర పెట్టు, దగ్గరికి కెమెరా దగ్గర పెట్టు, ఓకే రైట్ రైట్, అమ్మా ఇంకెవరమ్మా, వర్షిణి చూసా, వర్షిణి వర్షిణి లేదమ్మా, వెరీ గుడ్, ఇంకెవరు, అనీ గ్రేస్, ఆనంద్ బాబు గారి పిల్లలు, ఇదమ్మా ఓకే చూపించారా, వెరీ గుడ్ ఆనంద్, ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్, బాబు కూడా వెరీ గుడ్ నానా, వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, ఇవన్నీ ఉంచండి పారేయకండి, ఎవరు అన్ని లాస్ట్ వరకు ఉంచాలి, ఒక ఫైల్ సంపాదించి ఫైల్ లో పెట్టాలి, మనం ఏ రోజు ఆ రోజు పారేయకూడదు, మనం అంతా లాక్డౌన్ అయిన తర్వాత వినిపిస్తుందా, అందరు వినిపిస్తే థమ్స్ అప్ చూపించండి, లాక్డౌన్ అయిన తర్వాత మనం పెద్ద మీటింగ్ పెట్టుకుంటాము, పిక్నిక్ వేసుకుంటాం, లాక్డౌన్ అయిన తర్వాత మీరు ఎవరెవరు ఏ ఊళ్ళో అందరూ వేసి మన పిక్నిక్ లో వెళ్ళి అప్పుడు మీ ఫైల్స్ అన్ని తేవాలి, మీ బొమ్మలు అన్ని మీ యాక్టివిటీస్ అన్ని తీసుకురావాలి, ఎవరు పారేయకండి చక్కగా ఉంచండి రైట్. సుష్మా ఓకే, ఆకాష్ 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 చూపించినట్టున్నాడు, ఇందాక చూపించలేదా అంకుల్, చూపించలేదా ఓకే
ఆకాష్ ఏం రాశాడు? చాలా బాగుంది, వండర్ఫుల్ అయినా ఆకాష్ చాలా బాగా చేసావు, వండర్ఫుల్ గ్రేట్ వెరీ నైస్. నెక్స్ట్ ఇంకెవరు చూపించారమ్మా చెప్పండి, అందరు చూపించారా? జోయల్ రీచ్ అండ్ సామ్యూల్ ఇందాక చూపించారు అంకిల్, అంటే ప్లేట్ చేయలేదు, ఇప్పుడు ఇంకా చూపిస్తారా? క్యారల్ క్యారలా, ఒక నిమిషం, క్యారల్ అంటే పొన్నూరు క్యారల్, ఓకే చూపిస్తా, ఓకే రైట్ నైస్ క్యారల్, ఓకే వండర్ఫుల్. స్టెన్సిల్ వాడావా క్యారల్? క్యారల్ స్టెన్సిల్ తో చేసావా? గుడ్ ఐడియా, వెరీ గుడ్ ఐడియా, వండర్ఫుల్. జోయల్ రీచెల్ సామ్యూల్, ఒక నిమిషం చూస్తాను, ఓకే జోయల్ చూపించండి, జోయల్ మీరు చూపించండి, ఓకే వండర్ఫుల్. ఎవరెవరు మీ పేర్లు చెప్పండి, ఎవరిదెవరు? యువర్ రేచెల్. ఓకే రేచెల్, ఓకే నైస్ వన్, ఓకే ఎక్కువసేపు చూపించలేదు, ఓకే అమ్మ. ఇంకెవరైనా? గ్రీష్మ అంకుల్, గ్రీష్మ ఒక నిమిషం, వెయిట్ వెయిట్ గ్రీష్మ అంటే అసలు ఫుల్ ఫుల్ పేరు చెప్పమ్మ, దాని మీద ఎలా అది అలా చెప్పాలి, ఎందుకంటే నేను ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో వెతుకుతానమాట ఇక్కడ. మీరు ఎప్పుడైనా ఫుల్ పే అక్కడ ఏముంటే అది చెప్పండి ఏమా, ఓకే చూపించండి, ఓకే గ్రీష్మ నైస్ తల్లి, వెరీ నైస్. ఇంకా అందరూ అయిపోయారా? అందరు చూపిస్తారా? అందరూ అయిపోయింది అంటే థమ్స్ అప్. ఎవరైతే చూపించలేదో మరి హ్యాండ్ రైజ్ చేయండి, ఎవరైతే ఇంకా చూపించలేదో. ఇక్కడ మిలోని, మిలోని వండర్ఫుల్ నైస్ తల్లి, వెరీ గుడ్ చాలా బాగుంది. ఇంకా ఇంకా అయిపోయిందా? అంకుల్ ఆనంద్ బాబు గారు పిల్లలు చూపించారు, ఇక్కడ రెడ్మీ అందరు చూపించారమ్మా, ఓకే ఫినిష్ చేసారమ్మా, ఓకే ఓకే పిల్లలు, ఓకే అందరు మరి చాలా బాగా చేశారు, చాలా బాగుంది, ఇంత తక్కువ టైంలో చాలా బాగా చేశారు. మళ్ళీ రేపటికి హోంవర్క్ చేద్దామా? అందరు రేపు చేస్తారా హోంవర్క్? మరి హోంవర్క్ అంటే ఎంతమందికి ఇష్టం? ఓకే మరి అందరూ మరి ఈరోజు బ్లెస్ యొక్క లెసన్ చెప్పింది కదా, ఆ లెసన్ లో మీకు ఏదైతే బాగా నచ్చిందో పిక్చర్, అంటే అక్కడ వాళ్ళు బోరలు లేతే బాల్ అది ఉన్నాయి కదా, అందులో మీకు ఏ పిక్చర్ అయితే బాగా నచ్చిందో ఆ పిక్చర్ ని రేపు అందరూ డ్రా చేసుకుని రావాలి, ఓకేనా? అందరికి అర్థమైందా మీరు విన్న లెసన్? ఓకే మళ్ళీ చెప్తున్నా, ఐ విల్ రిపీట్. ఈరోజు లెసన్ విన్నారు కదా అందరూ, లెసన్ లో మీకు ఏ పార్ట్ అయితే బాగా నచ్చిందో ఆ పిక్చర్ డ్రా చేసుకుని రండి, ఓకేనా? ఓకే అయితే థమ్స్ అప్, ఓకే అందరికి అర్థమైంది కదా, వెరీ గుడ్. మరి ఈరోజు ఇంకా ఎండ్ చేసుకుందాము, షాలిమ్ అంకుల్ ప్రేయర్ చేస్తాం. రైట్ అందరూ చేతులు జోడించండి, చేతులు జోడించండి, ప్రార్థన చేద్దాం. ఓకే పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి, ఇంత ఇంత అద్భుతంగా బిడ్డలతో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. బిడ్డలను దీవించు, వారి తల్లిదండ్రులను దీవించు, వారి అన్నదమ్ముల అక్కచెల్లెలను దీవించు ప్రభువా, వారి స్నేహితులను దీవించినాయనా, చుట్టుపక్కల వారిని దీవించినాయనా, వారి క్లాస్ మేట్స్ని దీవించినాయనా, వారి ఇరుగు పరుగు పిల్లలను దీవించినాయనా, మరి ఎవరికి కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా నీ అగ్ని కంచెను కవచాన్ని వారి చుట్టూ ఉంచినాయన, భద్రత కాపుదల దయచేతండి. మేము తగు జాగ్రత్త తీసుకునే పరిస్థితి లేని పరిస్థితిలో కూడా నువ్వు మమ్మల్ని జాగ్రత్త చేస్తావు తండ్రి, నీకు వందనాలు. బిడ్డల చదువుల్లో సహాయం చే జ్ఞానం
వివేకం దయచే తండ్రి. వారి ఆటపాటల్లో ఎటువంటి దెబ్బలు తగలకుండా కాపాడు తండ్రి. వారికి, వారి కుటుంబ సభ్యులకు, వారి తల్లిదండ్రులకు మంచి ఆరోగ్యాలు ప్రసాదించినైనా, వారి ఇంట్లో ఆహార వస్త్రాలు సమృద్ధిగా ఉండేలా చేయి ప్రభా. వారి ఇళ్లలో ప్రభా అంత ప్రశాంతంగా ఉండడానికి సహాయం చేయండి. మరి చక్కగా, ఇంకా చక్కగా నీ వాక్యాలు, నీ మాటలు నేర్చుకుని నీలో ఎదగడానికి సహాయం చేయండి. పిన్నలనేమి, పెద్దలనేమి, యెహోవా తన యందు భయభక్తులుగా వారిని ఆశీర్వదించిన సెలవిచ్చావు తండ్రి. ఇదిగో నీ యందు భయభక్తి కలిగిన ఈ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించి నీవే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. అందరం ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసి వాని మేము క్షమించిన ప్రకారం అపరాధం క్షమించము. మమ్మల్ని శోధనలో కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరు కూడా మళ్ళీ రేపు రావాలి. రేపు 11 o'clock అలా రావాలి. అందరు కూడా అందరు ఒకసారి అందరికి బాయ్ బాయ్ చెప్పేయండి. బాయ్ బాయ్, బాయ్ బాయ్, బాయ్ బాయ్. హాయ్ పిల్లలు.